శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురం వద్ద గ్రోయిన్ కొరకు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. కేసుపురం బోర్జపాడు పంచాయతీ రైతుల బాధలకు స్పందిస్తూ తక్షణమే గ్రోయిన్ పనులు ప్రారంభించారని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రోయిన్ కొరకు 28 లక్షలు ఎంపీ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ బాబు స్వగృహం వద్ద నిర్వహించిన పత్రికా సమావేశంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. హంగులు ఆర్బాటాలపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని అవహేళన చేశారు. ఇది ఖరీఫ్ సమయమని, ఇలాంటి సందర్భంలో రైతులకు సాగునీరు లేకపోవడం ప్రభుత్వం చేతకానితనమని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వైసీపీ పాలన జనరంజకంలో కాకుండా జనహింసాత్మకంగా ఉందని ధ్వజమెత్తారు. రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు సరఫరాలో ఇంత నిర్లక్ష్యం వహించే ప్రభుత్వం రైతు బంధుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. రైతులకు అవసరమయ్యే 1075 అర్జియల్ విత్తనాలు సరఫరా చేయకుండా దిక్కుమాలిన విత్తనాలు రైతు భరోసా కేంద్రాల్లో సరఫరా చేస్తున్నారని, ఈ పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా ఆపడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, మాజీ ఏఎంసీ సాడి సహదేవ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీ, ఆసీ లీలారాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో బాహుదా నది మీద ఉన్నటువంటి సమస్యల మీద ఒకసారి చూసి రావాలనే ఆలోచనతో విజిట్ చేయడం జరిగింది. మరి గతంలో కూడా వస్తున్నటువంటి సమస్యలు ఏవి బాహుదా నది మీదవి? గత 4 సంవత్సరాలుగా తిత్లీ తుఫాను దగ్గర నుంచి ఆ రోజు వచ్చినటువంటి తిత్లీ తుఫానుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో పాటు ఆ నదిలో ఉన్నటువంటి గ్రాయిన్స్ కానీ, నదిలో ఉన్నటువంటి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా పూర్తిగా డిస్ట్రక్ట్ అవ్వడంతో రైతులకి నీళ్లు లేకుండా 4 సంవత్సరాల నుంచి పంటలు పండించుకునే అవకాశం ఈ యొక్క ప్రాంతంలో లేకపోవడం చాలా బాధాకరం. మరి అదే సమస్య ఇంకా కొనసాగుతున్నటువంటి సమయంలో రైతులు గగ్గోలు పెడుతూ పేపర్కెక్కుతూ నాయకులకి ప్రభుత్వాలకి వినాలనే ఆలోచనతో అనేకమైనటువంటి సందర్భాల్లో లేవనెత్తినప్పటికీ ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేనప్పటికీ బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులుగా మరి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ అశోక్ బాబు గారు అలాగే నేను ఆ ప్రాంతానికి విజిట్ చేసి ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలనే ఆలోచనతో అధికారులను పిలిపించి ఆ గ్రాయిన్ని పునర్నిర్మించడానికి అవ్వాల్సినటువంటి ఖర్చును కూడా ఎంపీ నిధుల నుంచి చేయిస్తామనే హామీ కూడా రైతులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. సుమారు 28 లక్షలతో ఈదుపురం దగ్గర ఉన్నటువంటి బాహుదా నది పాయింట్ దగ్గర ఒక గ్రాయిన్ నిర్మించుకోగలిగితే ఆ దిగువన ఉన్నటువంటి గ్రామాలకి వాటర్ వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెను వెంటనే ఎంపీ నిధుల నుంచి 28 లక్షలు దానికి కేటాయించి ఆ పని కూడా మొదలు పెడతామని ఆ ప్రాంత రైతులకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కలెక్టర్ గారి దృష్టిలోకి కూడా తీసుకొని వెళ్ళాం. కలెక్టర్ గారు కూడా దీని మీద సానుకూలంగా స్పందించి ఈ సీజన్కే ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేయగలిగితే ఈ సీజన్కి వాళ్ళకి కావలసినటువంటి వాటర్ సమస్య తీర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి అధికార యంత్రాంగం కూడా ఆ ఒక కార్యక్రమంలో సహకరించాలని కూడా వాళ్ళందరికీ సందర్భంగా కోరుతున్నాం. సమస్యలో ఉదాహరణగా ఇది ఒకటి తీసుకుంటే గ్రామ గ్రామానికి అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో మనం తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి 4 మండలాలు, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, 4 మండలాల్లో యూరియా తాలూకా రిక్వైర్మెంట్ సుమారు 2440 మెట్రిక్ టన్లు ఉంటే ఈరోజు వాస్తవంగా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటిది ఎంతనంటే 470 మెట్రిక్ టన్లు. అంటే సుమారు 2000 మెట్రిక్ టన్ల వరకు అదనంగా రిక్వైర్మెంట్ ఉంది. ఈరోజు ఉన్నటువంటి పొజిషన్ ఇది ఉంటే ఇంకా అదనంగా వీళ్ళు ఇండెంట్ పెట్టింది కూడా కేవలం 600 వరకే. అంటే సుమారు 1500 మెట్రిక్ టన్లు అదనంగా రిక్వైర్మెంట్కి ప్రభుత్వం కూడా మేము ఇవ్వలేము అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఆల్రెడీ మనకి ఉత్పన్నం అవుతుంది. అలాగే మనం డిఏపీ కానీ పొటాష్ కూడా తీసుకుంటే ఇదే రకంగా సుమారు 1000 నుంచి 1100 మెట్రిక్ టన్ల వరకు డిఏపీ కూడా అవైలబిలిటీ లేదు. పొటాష్ గురించి మనం చూసుకుంటే ప్రస్తుతం 1 మెట్రిక్ టన్ను కూడా లభించే పరిస్థితి ఇచ్చాపురంలో లేదు. పోనీ ఇండెంట్ కూడా ఎంత పెట్టారనంటే 120, కావాల్సింది 610 మెట్రిక్ టన్లు. ఇవన్నీ కూడా ఫిగర్స్ ఎందుకు మనం చెప్తున్నామనంటే గతంలో కూడా 3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం రిక్వైర్మెంట్ ఒకటి ఉంటే అందించేటటువంటి అమౌంట్ వేరేది, అసలు ఇండెంట్ కూడా సరిగ్గా పెట్టకుండా
పబ్లిసిటీ చేసుకునేదే మాత్రం రైతులకు వీళ్ళ వచ్చిన తర్వాతే ప్రాణం పోసామన్నటువంటి విధంగా పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే వాస్తవాలు ఈ రోజు మీమందరి ముందు కూడా మేము పెడుతున్నాం మరి ఈ సీజన్ లో కూడా రైతులు అష్ట కష్టాలు పడి పంటలు పండించుకోవడమే తప్ప ప్రభుత్వం స్పందించి వాళ్ళకి అవసరమైనటువంటి అమౌంట్ లో యూఏపీ గాని లేకపోతే మన పొటాష్ గాని డీఏపీ గాని ఇవి అందించేటటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ ఏదైతే మన అధికారుల నుంచే సంపాదించినటువంటి ఈ యొక్క లెక్కలు ఉన్నాయో ఇందులో అయితే మాత్రం వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి మాత్రం ఈ రోజు కనిపించట్లేదు సో మా ప్రశ్న మళ్ళీ దానికే మేము అడుగుతున్నాం ప్రతి గ్రామంలో కూడా మీరు రైతు భరోసా కేంద్రాలను కట్టుకున్నారు కదా దానివల్ల ఉపయోగం ఏంటనేది మళ్ళీ మళ్ళీ మేము అడుగుతున్నాం విత్తనాలు సరిగ్గా మీరు ఇవ్వలేకపోతున్నారు ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 36,000 ఎకరాలు ఉంది సాగు చేయడానికి ఈ రోజు ఒక్కసారి నాలుగు మండలాల్లో ఎంత చుట్టు తిరిగినా సరే కనీసం 1000 నుంచి 2000 ఎకరాలకు పైగా విత్తనాలు వేసుకునే పరిస్థితి లేదు।